నా చిన్నతనంలోనే దురదృష్టం కొద్దీ నా తల్లిదండ్రుల్ని ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకుపోయాడు. మా అక్క బావే నన్ను పెంచి పెద్ద చేశారు. నాతో పాటు నా దురదృష్టం కూడా పెరగడం వల్ల వాళ్ళిద్దరూ కూడా బస్సు ప్రమాదంలో మరణించారు. ఆ దుఃఖం తీరకముందే ఒకరోజు రాత్రి మా ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చాడు. కుమారి, ఒంటరిగా ఏం చేస్తున్నావమ్మా? ఏంటండి ఇంత రాత్రి వేళ వచ్చారు? అదే అద్దె విషయం ఓసారి గుర్తుచేసిపోదామని. ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తానండి. వారం రోజులా చాచా? అసలు అద్దె ఇవ్వక్కర్లేని ఉపాయం నేను చెప్తాను. నువ్వు పిటపిటలాడుతూ మంచి పరువంలో ఉన్నావు, నేనా మంచాన పడ్డ భార్యతో పస్తులుంటున్నా, అంచేత వారానికో రాత్రి నువ్వు సరే అన్నావను. తండ్రి లాంటి వారు మీరు కూడా. తండ్రి అనుకునే బదులు మొగుడు అనుకున్నావనుకో, ఈ అద్దింటిని నా చిన్నిల్లుగా మార్చేస్తాను. నా నిస్సహాయితే నన్ను విశాఖపట్నంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నా నా స్నేహితురాలు సుకన్య దగ్గరికి తీసుకెళ్ళింది. జరిగింది విన్న తరువాత సుకన్య నాకు ఆ హాస్టల్లోనే ఆశ్రయం కల్పించింది. ఆ తరువాత ఎంతో శ్రమపడి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. ఆ కంపెనీ జనరల్ మేనేజర్ మన్మధరావు ఆడవాళ్ల విషయంలో మనిషిలా కాకుండా పశువులా ప్రవర్తిస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఢిల్లీ పంపించాల్సిన కరస్పాండింగ్ లెటర్స్ రెడీ చేసావా? చేశాను సార్. అవన్నీ తీసుకుని లోపలికి వచ్చి. ఓకే. అలాగే సార్. కమ్ ఆన్ కూర్చో. పర్వాలేదు సార్. నీ టైపింగ్ కూడా నీ అంత అందంగా ఉంది, నీకు వెంటనే ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. నీకు ఇంక్రిమెంట్ ఇచ్చిన శుభ సందర్భంలో రేపు డాల్ఫిన్స్ హోటల్కి వెళ్ళి నైట్ అంతా అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే. బాగుంది. వాడి బాధ భరించలేక ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని మరో ఉద్యోగంలో జాయిన్ అయ్యావనుకో, అక్కడ కూడా మరో మన్మధరా ఉండడని గ్యారంటీ ఏమిటి? అయితే నన్నేం చేయమంటావే? లౌకికం నేర్చుకోమంటాను. అంటే ఫటాఫట్ వాడి మనసు నొప్పించకుండా తప్పించుకోవాలి. మొదటిసారి అడిగాడనుకో అసలు ఉన్నానని, రెండోసారి అడిగాడనుకో మా బాబాయ్ గారు ఊరు నుంచి వచ్చారు ఆయన్ని హాస్పిటల్లో చేర్చాలని, మూడోసారి అడిగాడనుకో ఇంకేదో అబద్ధం చెప్పాలి. ఇలా చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా తప్పించుకోవాలి గాని డైరెక్ట్గా నో అని చెప్పకూడదు. పిచ్చి మొద్దు. నువ్వు రోజుకు అబద్ధం చెప్తుంటే నమ్మడానికి నేనేమన్నా ఫూల్ అనుకున్నావా? అది కాదు సార్, మా బాబాయ్ హాస్పిటల్లో ఉన్నారు అందుకని. చూడు కుమారి, పోస్ట్ ఆఫీస్కి వచ్చే ప్రతి ఉత్తరం అక్కడ స్టాంప్ వేయించుకునే బయటకు వస్తుంది. అలాగే నా స్టాంప్ పడ్డాకే ఏ ఆడదానికైనా ఇక్కడ ఉద్యోగం దొరుకుతుంది. కానీ నీ విషయంలో నీకు ఉద్యోగం ఇచ్చాకే ఎంజాయ్మెంట్ అడుగుతున్నాను. అది కాదు సార్. నా ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు చెప్పాల్సింది నేను, చేయాల్సింది నువ్వు. నేను వారం రోజుల్లో అమెరికా వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి రాను. కాబట్టి రేపు సాయంకాలంలోగా నువ్వు నా కోరిక తీర్చాలి, లేదా నేను డిస్మిస్ చేస్తాను. పైగా నువ్వు ఉత్త తిరుగుబోతువని నీ కాంటాక్ట్ సర్టిఫికేట్లు రాస్తాను, అప్పుడు ఇండియాలో నీకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఓ స్పిచ్చదానా, ఇంత చిన్న విషయానికి ఏడుస్తూ కూర్చున్నావా? ఈ రోజుల్లో ఇదంతా కామన్. అయినా ఒక్క రాత్రి వాడితో గడిపితే పోయేదేమిటి? శీలం పోగొట్టుకుని బ్రతికేదానికంటే విషం తాగి చావడం మంచిది. ఆవేశపడకు. విషం తాగడం తప్పనిసరి అయినప్పుడు దాన్ని నవ్వుతో షర్బత్తులా తాగాలన్నదే నా సిద్ధాంతం. ప్రాణం పోయినా నీతి తప్పకూడదనేది నా సిద్ధాంతం. అబ్బా, నిన్ను మార్చడం నా వల్ల కాదు. ఐడియా, మన్మధరావుతో ఓకే అని చెప్పి. ఏమిటి మళ్ళీ అదే మాట? కూల్ డౌన్, నీ చెప్పినట్లు చెయ్యి. ఫటాఫట్ నవ్వు. సార్. ఎస్. మీరు చెప్పినట్లుగానే సాయంకాలం కలుద్దాం. కుమారి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై లవ్. ఇది ఆఫీస్ సార్. ఓహో, అవునవును, నువ్వు ఒప్పుకున్నావు సంతోషంలో. ఇది ఆఫీసా, బెడ్రూమ్ అని సంగతి మర్చిపోయాను. పోనీ, ఏదైనా హోటల్ బుక్ చేయనా? హోటల్ వద్దు, అలరైపోతాం. నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఉంది, అక్కడ కలుద్దాం. ఇదిగోండి అడ్రస్. శృంగారానికి సంసార పక్షమైన ఇల్లు అయితేనే సేఫ్టీ ఎక్కువ. ఈ రాత్రంతా నీతో. సారీ సార్, రాత్రంతా కాదు, ఒక గంట మాత్రమే. స
7:30 నుంచి 8:30 దాకా. అదేంటి? లేట్ అయితే ఇంటి ఓనర్స్ తిరిగి వచ్చేస్తారు. ఓకే ఓకే. నీలాంటి బ్యూటీతో ఒక గంటైనా నా పంట పండినట్టే. హలో డార్లింగ్. రండి. కుమారి, నువ్వు ఎక్కడ మనసు మార్చుకుంటావురని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారు ఎందుకండి? నేను సరేనన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాను? అవును కుమారి, నిన్ను చూసిన మరుక్షణమే ఫ్లాట్ అయిపోయాను. నువ్వు ఓకే అన్నావంటే అమెరికా వెళ్ళటం మానేసి ఇక్కడే ఉండిపోయి నిన్ను పెళ్లి చేసుకుని రెండో కాపురం పెట్టేస్తాను. ఓకే? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. మనకున్న టైం ఒక్క గంట మాత్రమే. తర్వాత ఇంటి వాళ్ళు వచ్చేస్తారు, అందుకే అలారం పెడుతున్నాను. ఆల్రెడీ 5 నిమిషాలు వేస్ట్ చేశాను. ఇంకా వేస్ట్ చేయను. ఉండండి, తలుపేసేస్తాను. అలాగే. అరే ఇదేంటి, ఇప్పుడే కరెంట్ పోయింది. మై బ్యాడ్ లక్. శృంగారం అంతా వెలుతురు దొరకడానికి అలవాటు. కుమారి ఎక్కడ నువ్వు? మై గాడ్ స్వీటీ. కుమారి, ఇలాంటి ఆనందం జీవితంలో నేను ఎప్పుడు అనుభవించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఒక స్నేహితురాల కోసం నువ్వు చేసిన త్యాగానికి నేను ఎన్ని జన్మలు ఇచ్చా. కూర్చో. త్యాగమా వంకాయ? సుఖాన్ని సుఖం దక్కింది, డబ్బుకు డబ్బు దక్కింది. ఏ నువ్వంటే వాడికి ఎంత పిచ్చో తెలుసా? నీ గురించి ఎన్నెన్ని కబుర్లు చెప్పాడో. అవును, వాడు అన్ని కబుర్లు చెప్తుంటే నువ్వేం చేశావు? ఏముంది, వెరీ సింపుల్. వాడు అడిగినన్నిటికీ అన్నాను, అంతే ఫటాఫట్. నేను కన్యనే అయినా మన్మథరావు దృష్టిలో నేను కాలు జారిన అమ్మాయిగా నిలిచిపోయానన్న బాధ కలిగింది. కుమారి, ఏమిటి ఇంకా పడుకున్నావు? ఆఫీస్ టైం అవుతుంది. కుమారి, కుమారి. ఈ అమ్మాయి హార్ట్లో వాల్వ్ పూర్తిగా దెబ్బతినేసింది, వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఆపరేషన్ ఎంత అవుతుంది డాక్టర్? 40,000 దాకా అవుతుందమ్మా. వస్తాను డాక్టర్, వస్తానండి. అంత డబ్బంటే మాటలా? నేను సుకన్య మిగతా ఫ్రెండ్స్ కలిసి ఎంతో మందికి ఉత్తరాలు రాశాం. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లకు వెళ్ళి సహాయం చేయమని అర్థించాం. వాళ్ళు రిక్తహస్తాలు చూపించారు. మహిళా సమాజాలకు వెళ్ళి ధన సహాయం కోసం ప్రయత్నించాం, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు వివిధ పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చాం. ఒకరోజు మనం త్వరగా వెళ్ళాలి, రెడీగా ఉండండి. ఓకే? ఓకే. ఏమిటోనే, నాకు చాలా భయంగా ఉంది. నీకన్నీ భయాలే, నోరు మూసుకో. అది కాదే, కుమారి అనే అమ్మాయి ఏ రూమ్ లో ఉంటుందో చెప్పగలరా? ఓ, ఎందుకు చెప్పలేం, ఈవిడే కుమారి. నమస్తే, నా పేరు రాజశేఖర్. మీరు ఆపరేషన్ కోసం పేపర్లో వేసిన ప్రకటన చూశాను. ఆ విషయం మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పండి. మా ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండవు. షీఈస్ మై డీరెస్ట్ ఫ్రెండ్, మిస్ సుకన్య. ఓకే, మీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు. కానీ మీరు నాకు సహాయం చేయాలి. సహాయమా? మేమేం చేయగలం? చెప్తాను. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. మా నాన్నగారి పేరు గోపాలకృష్ణయ్య, అమ్మ పేరు పార్వతమ్మ. వాళ్ళిద్దరూ అమృత్సర్లో ఉంటున్నారు. నాకిష్టం లేదని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా మా మేనకోడలతో నా పెళ్లి నిశ్చయించారు. ఆ పెళ్లి తప్పించడానికి మీరు సహాయం చేయాలి. ఏం చేయాలి? నేను ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నట్టు మా తల్లిదండ్రులను నమ్మించాలి. అందుకోసం వచ్చే ఆదివారం పార్క్ హోటల్లో నా మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశాను. అక్కడ మీరు నా భారీగా నటించాలి. అమ్మా, నేనా? నోనో. అబ్బా ఉండవే, ఉత్తకం గారు పూర్తిగా చెప్పని. ఆ తర్వాత నా తల్లిదండ్రులు నాకు పెళ్ళైపోయిందని నిజంగా నమ్మి మా మేనకోడలికి వేరే పెళ్లి చేసేస్తారు.
ఆ తర్వాత ఇదంతా నాటకమేనని చెప్పేస్తాను. ఏమోనండి, నాకు ఇలాంటి నాటకాలంటే భయం. మీకు మరీ అంత భయంగా ఉంటే ఇది కేవలం నాటకమేనని, ఒకరి మీద మరొకరికి ఎలాంటి హక్కు లేదని ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. ఏమంటారు? ఎక్స్క్యూజ్ మీ, చూడు, అగ్గిపుల్లైనా అదృష్టమైనా ఒక్కసారి వెలుగుతుంది. అలా వెలిగినప్పుడే జీవిత దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ చిన్న నాటకం ఆడడానికి వెనుకాడేవనుకో, నీ జీవిత నాటకమే ముగిసిపోతుంది. అది కాదే, నువ్వేం మాట్లాడుకు, పద. ఓకే అండి, అలాగే యాక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది వే, మన ఇద్దరికి పెళ్ళినట్టుగా ఫోటో తీసి వెంటనే మా డాడీ పంపించాలి. దానికి ఏర్పాట్లు చేస్తాను. సాయంకాలం మీ చెక్కు అగ్రిమెంట్ కూడా ఇస్తాను. ఫటాఫట్ రిసెప్షన్ పార్టీ బ్రహ్మాండంగా ఉండాలండి. కాక్టెయిల్స్ కూడా. ఓ ష్యూర్, బాయ్. బాయ్ పదా.